డెబ్బై ఏళ్ళు పైబడిన పాత తరానికి చెందినవారు బిగ్ బాస్ షోలో కొత్త తరానికి చెందిన వారి ప్రవర్తనని వారి మనస్తత్వాల్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలియజేయడమే బిగ్ బాస్ పెద్దమ్మది రివ్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరికీ నమస్కారం అండి తాళం చెవి కోసం ఎవరికి ముందంటే వాళ్ళకు ముందన్నట్టు కుమ్ములాట ఎలాగైతేనే అని తాళం చెవి సాధించింది బిగ్ బాస్ తోట అంటుందా అని రెండు కేజీలు చికెన్ పంపించండి శుభ్రంగా తిని ఆడతాం ఈ మధ్య అస్తమానం దూసులే తింటున్నాము అంటుంది నిజమే ఇలాంటి గేమ్స్కి శారీరకంగా బలంగా ఉండాలి శరీర బలం కూడా కావాలి కదా బలమైన ఆహారం ఆరోగ్యమైన తిండి తినాలి మరి అప్పుడే కదా శక్తి వచ్చేది ఒక మొక్కలో చెప్పాలంటే ఆహారం ఏమీ సరిపోవడం లేదన్నట్లు చిక్కిపోతున్నట్లు బొగ్గులయ్యి లోపల పోతున్నట్లు చెప్తుంది ఇటువంటివి అడగాలంటే కోట్లాది మంది జనం చూస్తుండగా అడగడం అస్సలు బాగోలేదు దేనికైనా మరుగన్నది ఉండాలి ఎవరిని బయట పెట్టినట్టు ఉండకూడదు మామూలుగా జనాలకి తెలిసే విధంగా కాకుండా విడిగా అడగవలసిందేమో అనిపిస్తుంది నా మట్టుకు నాకు గేమ్ ఒకటి జరిగింది ఈ గేమ్లోను సూపర్ విలన్సే నెగ్గారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారన్నమాట ఈ కెప్టెన్సీ పోటీదారుల్లో ఒకరిని ఎదుకొని కెప్టెన్ చేస్తారన్నమాట ప్రియాంకకి మానస్కి జరిగే సంభాషణ సరదాగానో తెలియదు సీరియస్గానో తెలియదు ఎప్పటికప్పుడు ప్రియాంక అర్థం లేకుండానే మాట్లాడుతుంది ప్రతి క్షణం మనసుని వినంటే ఉంటుంది ప్రతి విషయాన్ని మానసు ఖండిస్తానే ఉంటాడు వీళ్ళ ధోరణి కూడా కూడా రావద్దంటే ఎత్తుకమ్మ ఏడ్చినట్లే కనబడుతుంది వద్దు ముర్రు అంటే బతిమాలనట్టే ఉంటుంది ప్రియాంక వేరే వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోదట మానస్ అంటేనే పట్టించుకుంటుందట తినాలా వెళ్ళిపోవాలా అని అన్నాడు మానస్సు వెంటనే వెళ్ళిపోయింది ప్రియాంక ఇదంతాను నిజమనుకోవాలో తెలియదు నటననుకోవాలో తెలియదు అర్థం కావడం లేదు నిజంగా అస్తస్థమాను వెంటబడుతుంది అస్తస్మాను కాదంటాడు ఎన్ని రోజులని ఎన్నిసార్లు అని ఎందుకు లేని ఈ బాధ ప్రియాంకకే సిరితో చెప్పుకొని బాధపడతాం సిరేమో వాదార్చడం ఏ విషయం పట్టించుకొని మనసు పట్ల అంతగా మనసు పారేసుకోవడం ఎందుకు ఈ హౌస్లో వరకే అని తెలియదా ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతారు ఎవ్వరూ ఇక్కడ ఉండిపోరు ఆ తర్వాత ఎవరికెవరో ఏమి చెప్పలేము స్నేహం కొనసాగుతుందో అని తెలియదు ఉంటుందో తెలియదు ఇప్పటికీ సందేహమే నిజమా నటన అని నటన అయితే ఇంతగా జీవించనవసరం లేదు ఎవ్వరు ప్రైజ్ ఇవ్వరు ఆ తర్వాత ప్రెస్టేజ్ వారి బహుమతి వారం మొత్తం మీద వంట బాగా చేసి హౌస్లో అందరికీ కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ అందించినందుకు ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతులన్నీ కూడా ప్రియాంక గెలుచుకుంది అదృష్టమే కదా నయమే కదా కానీ ఒకటి ప్రియాంక మాత్రం వంటది బాగానే చేస్తుందని తెలిసింది అని బాగానే చెప్తుంది ఇతరులకి ఆహారం అందరికీ వచ్చేటట్లు పప్పు పచ్చళ్ళు సర్దుకొని తినాలని మంచిగానే చెప్తుంది ఏమన్నా అంటే మిగతా సభ్యులందరికీ కోపం ఉంటుంది కోపం ఎవరు తెచ్చుకోకూడదు మంచి ఎవరు చెప్పినా మంచి ఏదన్నా ఒక పదార్థం ఉన్నదంటే అది అందరూ సర్దుకు తినడమే మంచిది ఒకళ్ళకి ఎక్కువ కావచ్చు ఒకరికి తక్కువ కావచ్చు సర్దుకోవాలంతే సిరికి పట్టిన అలకెందుకో తెలియదు చీటికి మాటికి విసుగు కోపం మీదేమో విరుచుకుపడడం ఉడుకు మొత్తం ఎక్కువ ఇల్ ఇలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్లే నష్టపోతారు హౌస్లో ఉంటానన్న దేమా ఉన్నది కాబోలు అటువంటి నమ్మకాలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది కళ్ళకున్న పొరలో తొలదు తొలగించుకుంటే మంచిది ఇలాంటి ప్రవర్తన ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు కానీ ప్రతిరోజు ఇదే తంత ఎంత సరదా అయినా ఇదే తంత అది సరదాగానో తెలీదు నిజంగానే తెలియదు మధ్యలోనూ ప్రజలకి ఎలాగో చే అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఆడియన్స్ కూడా సహనం నశిస్తుంది ఇలాగైతే ఓట్లు ఏం పడవు ఎవరిగోదని వాళ్లే తవ్వుకున్నట్లు ఉంటుంది ముఖ్యంగా సిరికి చీటికి మాటికి ఏడిపే ప్రియాంక ఓదార్పు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్ని బుజ్జగించి కారంగా మాట్లాడతాం స్వరం మార్చి అది చిన్నతనంలోనూ చిన్న పిల్లలప్పుడునూ అంతేగాని ఇంత పెద్దవాళ్ళని ఇలాగ బుజ్జగించి ఓదారుస్తుంటే పరమ చిరాగ్గా ఉంటుంది సిరియేడ్చే ఏడుపు హృదయంలో వచ్చిన ఏడుపులా కనబడటం లేదు తెచ్చి పెట్టుకున్న ఏడుపు ఇలాంటి ఏడుపు చూస్తే ప్రేక్షకులందరికీ కూడా అసహ్యం వేస్తుంది ఎన్నిసార్లని ఎంతసేపు అని ఫేక్ ఫేక్ అంటుంది ఎవరిని షణుని అంత సహనంగా ప్రతిమాలతడి పాపం షణ్ణ అతనికి ఏం పట్టిందట ఏదో హౌస్లో ఉన్నది అందర సభ్యులు అని అనుకుని ఉండొచ్చు అది కాక సిరి పట్ల కొంచెం ఇష్టమైనా కావచ్చు కానీ ఎంతసేపు అని ఎన్ని రోజులని సిరిలాంటి వాళ్ళను లెక్క చేయకుండానే ఉండాలి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నప్పుడు అదే వాళ్ళకి సరైన గుణపాఠం అవుతుంది సిరికి అదో రకం పిచ్చి పట్టుకుందేమో అనిపిస్తుంది పైత్యం కూడా ప్రోకపించింది ఓడిపోయినందుకు తన చేతగానతనానికి తల వంచి ఊరుకోవాలి కానీ షణ్ణు మిన్ని పట్టుకుని దులిపేస్తది ఏంటి పాపం ఊరుకుని ఊరుకుని చూస్తున్నాడు ఒక్కసారి విజృంభిస్తాడో ఏమో తెలియదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ఎవరిని బెదిరిస్తుంది ఎవరికి నష్టం కలిగితే వాళ్ళే వెళ్ళిపోవాలి వెళ్ళి తను వెళ్ళిపోతే ఎవరికి నష్టం తనకు నష్టం కానీ ఎవరికీ కాదు కదా బిగ్ బాస్ పంపించేయండి అంటుంది బిగ్ బాస్ పంపించేయమంటే పంపించేస్తారు అసలు ఈ హౌస్లో అవకాశం రావడమే అదృష్టం అదృష్టం ఉన్నది కాబట్టి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుని డబ్బు పేరు సంపాదించుకుని బయటకు వెళ్తారు చీటికి మాటికి వెళ్ళిపోతాను ఉండాలని లేదు వెళ్ళిపోతాను ఉండాలని లేదని బెదిరిస్తున్నట్లుంది ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలంతే ఆ తర్వాత సూపర్ విలన్సే నెగ్గారు కాబట్టి ఆ టీంలో ఉన్నది కాబట్టి అనీకి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది అనీకి కెప్టెన్ బ్యాండు కట్టాడు ఎవరో షణ్ణు అందరూ అభినందించారు ఆమెకి చాలా సంతోషంగా ఉన్నది ఇన్ని రోజులు మట్టి కెప్టెన్ అవ్వనేమో అవ్వనేమో అని నిరాశ ఉన్నది ఇంతకుముందు గొడవ కూడా పెట్టుకుని పెద్దగా ఏడ్చింది కూడా ఎన్ని రోజుల మట్టు కెప్టెన్సీ కోసం కలలు కంటుంది ఎవరికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలియదు కానీ అందరూ కూడా కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి అని ఆ వారం రోజులైనా కానీ ఇది మూనాళ్ళ ముచ్చట అని తెలుసు మురిసిపోయినంతసేపు ఉండదు కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది అయినా కానీ సభ్యులందరికీ కెప్టెన్ మీదే ఉంటుంది కెప్టెన్ అవ్వాలి అవ్వాలి అయినా ఆయన ఇప్పటికైనా అని కోరిక నెరవేరినందుకు సంతోషించాలి పాత సినిమాలో ఒక పాటోటి గుర్తొచ్చింది అని కళ ఇప్పటికి నెలవేనింది ప్రేక్షకులు కూడా ఆనందించారు కళ నిజమాయిగా కోరిక తీరిగా సాటి లేని రీతిగా ఎంతో హాయిగా పాత సినిమాలో పాట సరిగ్గా ఈ అనీకి సరిపోయింది అతికినట్లు సరిపోయింది అంతే కదా మరి కళ నిజమైంది కూరికి తీరింది అంతే ఇప్పుడు గేమ్లోను నేనేమీ కావాలని చేయలేదు అంటున్నాడు షణ్ణి షణ్ణు రవికి రెండు బాల్స్ షణ్ణు వేసినట్లే తెలిసింది ఇప్పుడు అంతకుముందు అపార్థం చేసుకుని ఉండొచ్చు రవి మన మీద మనమేనా వేసుకోవడం అని అంటున్నాడు కాలుతోటి దేన్నో తన్నుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అంత కోపం దేనికి రవికి మీరంతా విలన్స్లోకి వెళ్ళినా నేను ఏమైనా అన్నానా అంటాడు షణ్ణు స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు ఆడిన ఆటకే ఎవరితో ఎవరో సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కూడా సిరికి వాటర్ ఇవ్వకపోతే తాగనంటది సిరి పాపం షన్ను నువ్వు వాటర్ తాగేస్తే నేను ఇక్కడ నువ్వే ఉండే ఉండను బయటికి వెళ్ళిపోతానంటున్నాడు ఏమనుకుందో ఏటో వాటర్ తాగాక వాటర్ తాగింది తాగాక వెళ్ళిపోయాడు అప్పుడు వచ్చాడు జెస్సి ఓదార్చడానికి కాబోలు ఒకళ్ళు అలా వెళ్ళడం ఒకళ్ళు ఇలా రావడం బాగుంది సిరికి అని రవినేమో ఆరంగా ఉండమంటుంది మరి ఉంటాడో లేదో ఏమీ తెలియదు ఇంకా అది ఆ సంగతి ఏమీ సరిగ్గా తెలియదు ఇంకా వాల్సు వాళ్ళు వేసారు వీళ్ళు వేసారు అన్న మాటలే ఎక్కువగా సభ్యుల మధ్య వినిపిస్తున్నాయి ప్రియాంక అంటున్నాడా మానసు ఎవరైనాను గేమ్ ఆడలేదంటే చెప్పు గేమ్ ఆడలేదంటే మాత్రం ఊరుకోవద్దు చెప్పు తీసుకునే కొట్టమంటున్నాడు మానస్సు నిజంగా అలా చేస్తే ఏమైనా ఉన్నాదా అంత ధైర్యం ప్రియాంకకు ఉన్నదా ఏమో మానసు చెప్పేటంటే అది వినాలని అనుకుంటుందో ఏమో కానీ అంతవరకు వెళ్ళకూడదు సభ్యులందరూనూ కొంతమంది కలిసి అయిపోయిన గేమ్ గురించే గొడవ లాంటి మాటలు ఒక పాతిక సార్లు గొడవ జరిగింది అనుకుంటున్నారు సిరికి షణ్ణూకి రేవంటున్నాడు ఇంకా వాళ్ళ సంగతి వీళ్ళకెందుకు వా సభ్యులు కూడా అలవాటు అయిపోయింది వాళ్ళు ఇద్దరు గొడవ చూడడం ఆ తర్వాత ప్రెస్టేజీ వాళ్ళ పోటీ ప్రోత్సహించడానికి అయి ఉంటుంది ఇది చాలా మంచి ఉద్దేశమే రెండు టీముల్లోనూ సభ్యులు ఇద్దరిద్దరు చొప్పున ఒక టీంలో శ్రీరామ్ కాజల్ రెండో టీంలో విశ్వ సిరి ఎవరు క్లీనింగ్ మొదటగా చేస్తే వాళ్లే వినరు సంచాలకుడేమో రవి చాలా ఈజీ అయిన పోటీ విశ్వ సిరి మొట్టమొదటిగా నెగ్గారు ఒక్క రెండు మూడు క్షణాలు తేడాలోనూ రెండో టీం కూడా నెగ్గింది శ్రీరామ్ కాజల్ కూడాను కానీ అన్నీ బాగా చూసి సంచాలకుడు రవి తీరిపార రెండు స్టవ్ని చూశాడు ఇద్దరు బాగానే చేశారు కానీ ముందుగా సిరి విశ్వ చేశారు కాబట్టి వాళ్ళే నెగ్గారు అని అంటాడు వాళ్ళకి చక్కగా ఇరవై ఐదు వేల రూపాయలు అదే ఫ్రైజ్ వచ్చింది వాళ్ళు సామానమే తీసుకుంటారు ఏం తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం ఇద్దరికీ కలిపి వచ్చిందన్నమా వాచర్ ఫ్రైజ్ వాచర్ చాలా అదృష్టం కదా రవి విశ్వ శ్రీరామ్ గుసగుసలు క్షౌణం ఏమీ తినకపోవడం వండిన వాళ్ళే వచ్చి బ్రతిమాడడం చిరాగ్గా ఉంటుంది అక్కడికి సిరి తిను తిను అంటుంది తిన్నాడో లేదో తెలియదు మరి ఈ గుసగుసలు ఆడుకోరా నేను ఇప్పుడు ఏం తిన్నా ఏ రొట్లు తింటాను అని అంటున్నాడు కాజలు పట్టుకుని వెళ్ళి వండింది ఏదో ఇస్తేనే సభ్యులందరూ కూడా దీపావళి పండుగ సంతోషంగా చేసుకున్నారు బిగ్ బాస్ కూడా పండుగ శుభాకాంక్షలు అయ్యి తెలపడం జరిగింది చూద్దాం ఈ రేజ్ ఏమవుతుంది